హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచుకురా, మేమైతే మస్తున్నాం. హరహర మహాదేవ్ శంభో శంకర నమో పార్వతిపతి ఏ నమః. అందరికీ సోమవార దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నా మాలధారణ ఉంది. ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 5:23 అవుతుంది. ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న మెట్టుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా మనకు ఒక 52-53 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు బయలుదేరితే మనం అక్కడికి హారతి అయిపోయే టైం వరకు అయితే వెళ్తాము. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఎవ్రీ ఇయర్ నేను మాల అక్కడనే వేసుకుంటాను కాబట్టి ఈసారి కూడా మేము అక్కడికే వెళ్తున్నాం. తోడుగా మేమిద్దరం వెళ్తున్నాం, మాతో పాటు నానిపాప కూడా వస్తుంది. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్? యాక్చువల్లీ నిన్న మిస్ అయ్యండి. నిన్న ఏమైందంటే, నిన్న ఒక చిన్న మీటింగ్ ఉండే, దానివల్ల నిన్న మిస్ అయింది. అందుకని ఈరోజు చేసుకున్నాం. 41 డేస్ మాత్రం మినిమం మండల కాలం 41 డేస్ దీక్షలో ఉండాలి. అందుకని చెప్పి ఒక 5 డేస్ నేను ఎక్స్ట్రానే పెట్టుకుంటా. ప్రతిసారి కూడా 5 డేస్ 10 డేస్ ఎక్స్ట్రా పెట్టుకుంటా. ఏమో చెప్పలేము ఏ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి. అందుకని చెప్పి 5 డేస్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాం. ఈసారి కూడా నిన్న మిస్ అయినందుకు కూడా ఇంకొక 4 డేస్ ఉంటుంది, మనకి టెన్షన్ ఏం లేదు. 41 డేస్ నిండిన తర్వాతనే మనం ఇరుముడి కట్టుకుంటాం ఇక్కడ నుంచి. ఏదో చెప్తున్నా అయిందా? రెడీ అయిపోదామా? పని ఎంత అయిపోయిందా? తొందరగా వెళ్దాం. నాన్న హాయ్, సే హాయ్. స్వామి ఏ శరణం అయ్యప్ప చెప్పు. నాన్న స్వామి శరణం. బాయ్ బాయ్. డ్రై ఫ్రూట్సా? ఆగ్రా డైరెక్ట్ తినవద్దు నాన్న. అట్లా అవి పిస్తా ఇంకో 10 అన్ని ఉడుస్తున్నాయి కానీ ఇవే ఉడుస్తలేవు. ఎందుకు తింటలే ఇవి? ఇవి కొంచెం ఇన్ని రోజులు అంటే కనీసం వెంబడి ఉండాలని చూపించడైంది. ఇక రేపు నుంచి ఎవరు పట్టించుకోవాలి? నీ జ్ఞానం నీకుండాలా, నీ తెలివి నీకుండాలి, ఎవరు చెప్పరు ఇక నీకు. వారం పెట్టిన టైం ఇప్పటికే 15 రోజులు వచ్చింది తెచ్చేది. 15 రోజులు ఏం కాదు. గేట్స్ కూడా తీసుకో. చాలా చాలా ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకున్నావా? దాని అనుకోమా? తింటున్నావా నాన్న? పప్పు తింటున్నావా? ఓకే. నా చార్జర్ పెట్టుకున్నావా? వేసేసుకో. వాటర్ బాటిల్ పెట్టుకోబట్టి మనం మధ్యాహ్నం రామ్ ఇంటికి. మళ్ళీ మన భిక్ష అక్కడనే ఇలా వంట చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు ఈరోజు కొన్ని సన్నిధానంలో పోవాలి. మనం సిటీలో ఉన్న సన్నిధానంలో పోవాలి. కొంతమంది స్వాములు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కలవాలి. ఇంకా వేసుకోలేదా, ఇంకా వేసుకోలేదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నాను. వాళ్ళని కలిసేది ఉంది. వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ బావస్వామి వాళ్ళ సన్నిధానం పోవాలి. అక్కడ కూడా చూసుకొని మళ్ళీ సాయంత్రం లోపు వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఈ 2 సన్నిధానంలో కూడా మన పీఠం పెట్టినకి ఇంకే వస్తారు సాయంత్రం. బావస్వాములు వస్తారు, సుమన్ స్వాములు వస్తారు, వాళ్ళ టీం వీళ్ళ టీం మొత్తం ఇంకొక 10 వరకు మనము సాయంత్రానికి అల్పారం చేయాలి. సాయంత్రం అంటే ఇప్పుడు పొద్దుంతా అక్కడ పని చూసుకొని వచ్చి గుడికి పోయి వస్తాం. వస్తాం 3 వరకు వస్తాం. భిక్ష వేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వద్దాం. ఆమె బాటిల్ అట్ట ఆమె బాటిల్ అట్ట అక్కడ నింపు. వేసుకురా నన్ను నడిపోదాం. పూలు పూలు కూడా తీసుకొని వద్దాం. రైట్, పూల దండలు, నిమ్మకాయలు, ఇంకా మనకు కావాల్సిన అన్ని కూడా తీసుకొద్దాం. రైట్ ఓకే. దానా Thank you.
ఇది ఇంటికి పోయినా కూపాలి సరేనా, దాచిపెట్టుకోద్దాం సరేనా. శరణం స్వామి శరణం అయ్యప్ప. ఈ రోజుకి ఈసారికి మాల వేసుకోవడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా మాల వేసుకున్నప్పుడు మా గురుస్వాములను కలిసి వాళ్ళ పాదం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఇక్కడ మాల వేసుకున్న తర్వాత గురుస్వాముల దగ్గరికి పోయి అక్కడ పాదం తీసుకొని అక్కడి నుంచి కొన్ని వస్తువులు ఉంటాయి కొనాల్సినవి, సాప కానీ బెడ్షీట్ కానీ ఇలాంటివి అన్నీ ఇంట్లో వాడకుండా మనం కొత్తగా వాడుకుంటాం ప్రతిసారి కూడా ఇవి ఇవి తీసుకొని అట్లే పూజ సామాన్ కూడా కొంచెం తీసుకునేది ఉంది, అవి కూడా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మా బావస్వామి వాళ్ళ ఇంటికి కిష్టాపూర్ మేడ్చల్ కిష్టాపూర్ దగ్గరికి రావల్పూర్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ మహాపడి పూజ జరుగుతుంది. ఈరోజు మన భిక్ష అక్కడనే జరుగుతుంది. మాలేసుకోగానే పూజ మహాపడి పూజకి అటెండ్ అవుతున్నాం. జంగిరెడ్డి స్వామి వస్తుంది అక్కడికి భజన చూద్దాం. అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను స్వామి. స్వామి ఏ శరణమయ్యా. జాక్పిట్ పీస్ వద్దు స్వామి, ఇవి సరిపోతాయి. ఇవి సరిపోతాయి కదా, హాఫ్ కేజీ స్వామి, 4 kg 450 ఇంతే స్వామి ప్రజెంట్. కొబ్బరికాయలు, కొబ్బరికాయలు 3 చాలే. ఇవాళ ఒక్కరోజు మనం మళ్ళీ రేపు అమ్మ వస్తుంది, అమ్మ తీసుకుంటాం మా అత్తాను వస్తుంది. వస్త్రం చాలా ఒకటే చాలు సామె, ఏం కాదు అప్పటికి మళ్ళీ తీసుకున్నాం. ఇంత బాగున్నాయి అసలు ఇక్కడ స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఉన్నాయి కదా మనకు, ఆల్రెడీ ఒకటి ఉన్నది మనకి, మరి ఇంకేంటి స్వామి రాకేసి. కానీ ఇలాంటి దీపాలు తీసుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా సామెన్. అయితే ఇలాంటివి మన శీర్షకు వచ్చిన పెద్ద చెమ్మలు ఉన్నాయి కానీ అవి పెడితే యూజ్ అవుతాయి. ఏం కాదు అన్నీ ఉన్నాయి కదా సామెన్, పూజ బుక్ తీసుకుందాం ఒకటి. కానీ అయ్యప్పది ఉంటుందో ఉండదు కదా స్వామి. ఏ శరణం అయ్యప్ప, స్వామి శరణం. యాక్చువల్లీ మనం మేడ్చల్ అక్కడికి వెళ్ళేది ఉండే పూజకి, కానీ అక్కడ ఏమైందో తెలియదు కానీ పూజ క్యాన్సిల్ అయిపోయిందంట బావసాం ఫోన్ చేసి చెప్పిండు. సో అందుకని చెప్పి మనం అక్కడ వెళ్ళకుండా డైరెక్ట్ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఇంటి దగ్గర మనకి భిక్ష రెడీ చేస్తారు కింద. ఆ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడనే భిక్ష చేయాల్సింది ఫస్ట్ రోజు కాబట్టి. సన్నిధానం వచ్చేసి సాయంత్రం పెడుతున్నాం. సాయంత్రం ఏంటంటే మన గురుస్వాములు కూడా వచ్చేది ఉంది. ఆ సిటీలో ఉన్న గురుస్వాములు ప్లస్ బావస్వామి వాళ్ళు కూడా అందరు వస్తారు సన్నిధానం వాళ్ళు. అందుకని చెప్పి సామాన్ మొత్తం అయితే తీసుకొని వచ్చినాం. ఇంకా కొన్ని మిగిలినాయి, పువ్వులు ప్లస్ నిమ్మకాయలు ఇలాంటివి ఆర్పిడి ఉన్నాయి. అందుకని ఇప్పుడైతే సరిపోతాయి అని చెప్పేసి బావస్వామికి చెప్పిన, ఇంకోటి ముగ్గురు స్వాములు కూడా చెప్పిన, వాళ్ళు తీసుకొని వస్తున్నారు సాయంత్రం వచ్చేటప్పటికి. ఇక ఇప్పటికైతే వాళ్ళు వచ్చేలోపు ఈ మొత్తం రూమ్ అయితే ఆల్రెడీ క్లీనింగ్ ఉంది. ఒక్కసారి ఆవు పంచకం చల్లి, ఇంకొకసారి రోజ్ వాటర్ చల్లి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటే సాయంత్రానికి ఇక్కడనే మనకి అల్పాహారం ఉంటుంది కాబట్టి మాతస్వామి పిలుస్తూ ఉంది. వెళ్దాం ఇప్పుడైతే కిందికి, తర్వాత కంటిన్యూ చేసేద్దాం. సో ఫైనల్గా అయితే మాల వేసుకొని ఇంటికి వచ్చేసినాము. యాక్చువల్లీ పూజ ఉందని చెప్పినుండే కదా, సో పూజ ఏమైందో తెలీదు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంకా ఆయనకి భిక్షకి లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా ఈరోజు ఓన్లీ పప్పు, ఇంకా పప్పు ఒకటే, పప్పు ఇంకా వడియాలు కొంచెం పెరుగుతో ఈరోజు భిక్ష కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్ అయితే డైలీ ఒక కర్రీ, ఒక పచ్చడి, ఒక పప్పు, పెరుగు, ఇంకా స్వీట్ కంపల్సరీ ఏదన్నా ఒకటి, ఇంకా పులిహోర, పెరుగన్నం ఏదో ఒకటి కంపల్సరీ రోజుకి
ఫైవ్ సిక్స్ ఐటమ్స్ రోజు చేసి పెడతాము. కానీ ఈరోజు టెంపుల్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైం లేకుండే, అందుకని చెప్పేసి ఈరోజు ఓన్లీ పప్పుతో ఆయన భిక్ష కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఈవినింగ్ పీఠం పెడతారు, ఇంకా పని ఉంటుంది. సో ఈవినింగ్కి కూడా అన్ని టిఫిన్స్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఈవినింగ్ టిఫిన్స్ ఏం చేయాలో నాకే అర్థం కాలేదు అసలుకి. ఇప్పుడు డైలీ వేసే టిఫిన్స్ కంటే ఇప్పుడు ఈ టిఫిన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఏంటిది ఆనియన్స్ వాడము, అల్లం ఎల్లిగడ్డ వాడము, ఏమి ఉండదు అసలు. ఉత్తి కారం ఉప్పు పసుపు ఆయిల్ అయితే ఉంటాయి ఇప్పుడు మేము వాడేటి. సో ఇప్పుడు డిఫరెన్స్ కొంచెం టేస్ట్ వేరే వస్తుంది, కానీ బాగుంటాయి. ఇప్పుడు కూడా సాయంత్రం టిఫిన్కి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఒక్కొక్కటి ఎందుకు తెస్తున్నావు మాత, మణికంట ఎందుకు తెస్తున్నావు ఒక్కొక్కటి? అన్న ఒకటేసారి నేను తీసుకొచ్చుకుంటా కదా, ఇది ఎందుకు తెచ్చినావు? ఎవరు కాల్చారు ఇది? ఎందుకు కాల్చినావు? దీపం ముట్టించినవా? వెరీ గుడ్, మంచి పని చేసినావు. కానీ ఇది కింద పెట్టి, అది మసంటుంది, అక్కడ మసంటుంది, ఇక్కడ ముట్టుకోవద్దు. సరేనా, ఇక్కడ ముట్టుకో. ఓకేనా మాత? బాబాయ్ స్వామిని పైకి రమ్మంటావా? ఏమని చెప్తావు? బాబాయ్ చెప్తావా? ఏమని చెప్తావు? పప్ప రమ్మంటూ అనొద్దు. పప్ప స్వామి మీకు పైకి రమ్మంటుండు అని చెప్పు అని చెప్పు. చెప్తావా? తొందరగా చెప్పు. మమ్మీ వచ్చిందా? ఇది చూడు, నవ్వు, మళ్ళా నవ్వు. తొందర చెప్పు, బాబాయ్ స్వామికి చెప్పు. ఏమని చెప్తావు? పప్ప స్వామి పిలుస్తుండు అని చెప్పు. సరేనా? ఏమండి అమ్మా, తగ్గిపోతుందిలే అమ్మా, జేజ మొక్కితే తగ్గిపోతుంది. అయ్యప్ప స్వామి అను, తగ్గిపోతుంది, ఏం కాదు. ఇక పో నాన్న, పో బాబాయ్ స్వామి రమ్మని పో. పక్కు పో, తొందరగా రా, చెప్పు, మర్చిపోవద్దు. సరేనా? సో టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఏం చేస్తారు వీళ్ళు? వద్దే, ఏం చేస్తున్నావు? బాగా తొమ్ముతున్నావా? ఈ టైం తొమ్ముతున్నాయండి. మధ్యాహ్నం తిన్నాయి. మధ్యాహ్నం తిన్నాయా? ఈవినింగ్కి మళ్ళా? ఈవినింగ్కి మళ్ళా అన్ని తయారు చేసుకోవాలి. సో ఈరోజు పని ఏముంది? ఈరోజు చాలా పని. చాలా పనులా? అది ఏంటండి? పొద్దున్న ఎప్పుడు వచ్చి మా గుడి పోయిందా? ఇంటికి వచ్చేసరికి మంచిగా అయిందా? మంచిగా అయింది, కానీ పెద్ద ట్విస్ట్ కూడా అయింది మాకు. యాక్చువల్లీ ఒక దగ్గర పూజ ఉందని చెప్పిందట అందరికి, అలా సాంబులు ఫోన్ చేసి సరే అని చెప్పారు. కానీ దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే సాంబు పూజ క్యాన్సిల్ అయిందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి అన్నకి భిక్ష రెడీ చేసిన. అసలు అన్న అన్నే మనకి మధ్యాహ్నం ఏమి ఉండదు, అన్నే ఈరోజు అని చెప్పిండు. సరే అని చెప్పేసి మేము పోయినాము. కానీ అది ఏమైందో మరి తెలియదు, పూజ క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఇంటికి వచ్చి అన్నము పప్పు చేసి ఈరోజు ఒకరోజు అట్లా పెట్టినా. ఇంకా రేపు నుంచి కర్రీస్ వండాలి, అవన్నీ చేయాలి. ఫస్ట్ ఫస్ట్ రోజే పప్పుతో అయింది. మంచిది కానీ కానీ తొందర. అమ్మ ఇట్లా వచ్చిరా నవ్వా? అమ్మా అమ్మా, ఏరు ఒక్కరు లేరు, ఏడి అయినా ఎప్పుడు వచ్చిరా? మమ్మీ బయటికి పోతే తీసుకురా. ఎప్పుడు వచ్చిరు? ఇప్పుడే వచ్చిన. బావురా? మంచిగా ఉన్నావు అమ్మా? మంచిగా ఉన్నా. ఏడి వేరే సరే తరి వేరు వచ్చా. మంచిగా ఉందా? మంచి. మీరు అందరు మంచిగా? అందరు బాగున్నారు? అందరు బాగున్నారా? అందరికీ హాయ్, అందరికి హాయ్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. వ్లాగ్స్ కాదమ్మా, వ్లాగ్స్. ఏ పప్ప, కైసాయి పప్ప, వచ్చే గబ్బా. అబ్బియే అబ్బియా, ఓ గడ్డం ఏమంటారా? దాడి బనా, దాడి నేమ్ బనా, దే బనాయంగే బాత్ మే కప్.
అభిత వచ్చాయ చలికాలం అయిపోయినాక తీసాను ఆయన ఇప్పుడు తీసాను అనుకో మస్తు చలి పెడుతుంది సరే అయితే ఘోరంగా పెడుతుంది రోజు పొద్దున పూట మంచి ఉందా హెల్త్ గోళ్ళు వేసుకుంటున్నావా వేసుకున్నా ఉన్నాయా గోళీలు నాకు వస్తాయిగా వస్తాయి ఏం చేస్తున్నావు వంట చేస్తున్నావా ఎడ చేస్తున్నావు ఎడి చేస్తున్నారు ఆ ఉప్పు తీసుకొస్తుంది ఇల్లు వేస్తుంది గడగడగడగా అవుతుంది ఆ ఆకులు ఈ ఆకులు తీసుకొస్తుంది ఇలా ఇదేది కప్పు చాయ్ పెట్టినావా అయిందారా పెసరెట్ వేసినావా పెసరెట్ బాగుందా తింటావా ఏది మరి అదేనా తీసుకురా పోయి తింటా ఏమైందిరా డాన్స్ నిన్నెత్తుకోక నేను